नमस्ते वेलकम टू अवर चैनल कोई आसक्तिकर विशेषाल वीडियो रूप में तेजकटू उ इवा चक्ने अंश तो मे मुकोचा शिवय्यू मनमंत लिंग रूप में मतमे आराधिस्तू उ शिवि विग्रहाल पूजल अने सदेह चाल मंदी कलगक मानदु आ विशेषाल वीडियो तेजकंद शिवलिंगम हिंदू मतलब भक्त पूजिंपबड़े शिवण्णी सूचे और पवित्र चिह्न సంప్రదాయంలో లింగం శక్తి సూచికగా దైవ సంభావ్యతగా పరిగణించబడుతోంది. పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారట. కానీ ఆ పరమాత్ముని లింగ రూపంలో పూజించడానికి వరాహ పురాణంలో ఒక చరిత్ర కూడా ఉంది. అదేంటంటే వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించి ఈ గాథలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుడి దగ్గరికి వస్తారు. కానీ శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన మహర్షి నేటి నుంచి నీ శివలింగానికి గాని నీ విగ్రహానికి పూజలు ఉండవు, నీ ప్రసాదం నింద్యమవుతుంది అని శపిస్తాడు. అప్పటి నుంచి శివుణ్ణి లింగ రూపంలోనే కొలుచుకుంటూ ఉంటా. అంటే అంతకు ముందు విగ్రహానికి పూజలు ఉండేవని తెలుస్తోంది. ఆ శాపం కారణంగానే శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మొదలైందని అంటారు. శివం అనే పదానికి అర్థం శుభప్రదమైంది అని, లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తోంది. ఇకపోతే శివుడికి రూపం కూడా ఉండకపోవడం వల్ల ఆయన నిరాకారుడు సాకారుడు అని అంటారు. ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన లింగమందు పూజింపబడుతున్నాడు. మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమశివుణ్ణి కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం గురించి స్కాంద పురాణంలో కూడా వివరించబడింది. మహాప్రళయం తర్వాత సృష్టి స్థితి కారకులైన బ్రహ్మ విష్ణువు మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి అది సంగ్రామానికి దారితీసిందిట. ఒకరిపై ఒకరు భీకర అస్త్రాల్ని ప్రయోగించుకునే వేళ మరో ప్రళయాన్ని నివారించేందుకు లయకారకుడు రంగంలోకి దిగి ఆద్యాంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాట. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి. ఇదే లింగోద్భవ కాలం. ఇక ఈ శివ లింగావతారం మొదలుకొని తెలుసుకునేందుకు గాను విష్ణువు వరాహ రూపంలో ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్ళి తమ లక్ష్యాన్ని చేరుకోలేక తిరిగొచ్చి శివుణ్ణే శరణు కోరగా తన నిజరూపంతో వారికి దర్శనమిచ్చి వాళ్లలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపుతాట. శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే రాత్రి 11 గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజల్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రులవుతూ ఉంటారు. ఇక శివలింగ నిర్మాణం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు చెప్పబడ్డాయి. శివలింగంలో 3 భాగాలుంటాయి. బ్రహ్మ భాగం భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగంగా శిల్పులు ఆగమ శాస్త్రాల్లో సూచించిన విధంగా సరైన రాతిలో గాని ఇతర పదార్థాలలో గాని నిర్మించబడి ఉంది. శివయ్య అందర్నీ చల్లగా చూడు అని కోరుకుంటూ మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.